वीरांजनेय स्वामी देवालय दगर उन्ना देवालय महेश्वर ग्राम में स्वयंभुगा वेल्सिन हनुमान देवालय देवालय दर्शन भाग्यम पंदारंटे चूँगी इधी मन सिटी की अति समीप महेश्वर ग्राम श्री वीरांजनेय स्वामी कल स्वयं वैसे विग्रह मरी देवालयानी तप्पकुंडा एसएस 12 तेलंगाना चैनल द्वारा चूँगी मरी मा चैनल की तप्पकुंडा सब्सक्राइब चेयंडि। बोलो ओम नमः शिवाय जय शिव। चटरटवी गलज्जल प्रवाहपावित स्थले गलेवलं विलम्बिताम्बुजम्यतोङ्गमालिकाण्डमिट्टुम् वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमान् शोक निवारण भूतदायक असुर निकंदन हनुमान्। అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామ దూత తులిత బల ధామ మహావీర విక్రమ హనుమా। స్మరణం దివి మార్గము రణధీరుడా నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా। అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామ
చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున తిరగం నీవా అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ ंजने स्वामी नम श्रीरामदूताय नम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरान्ने श्री वीरांजने स्वामी देवस्थानमु घट्टुपल्ली ग्रामु महेश्वरं मंडलमु रंगारेड्डी जिल्ला ఈ శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఇక్కడ ప్రతిష్టాపనై ఉన్నారని కొంతమంది భక్తుల ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయము 600 సంవత్సరాల చరిత్రగలటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని అప్పుడున్నటువంటి అక్కన్న మాదన్న కాలం లోపల దీన్ని ప్రతిష్టాపన చేశారని ఒక కథ పెద్దలు చెప్పి ఉన్నారు. అది మీకు చెప్తా ఉన్నాను, శ్రద్ధగా వినండి. ఒకానొక సమయం లోపల ఈ యొక్క విగ్రహాన్ని ఎడ్ల బండి మీద ఇక్కడికి వస్తూ ఉండగా ఇక్కడ రాగానే సంధ్యా సమయం అయిపోయింది. ప్రదోషకాల సమయంలో అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద అడవి ఉన్నందున ఈ యొక్క విగ్రహాన్ని ఉన్నటువంటి బండిని ఇక్కడ నిలిపజేసి ఇక్కడే ఉండి భోజనాలు చేసి తెల్లవారుజామున వెళ్దామని అందరూ కూడా అనుకున్నారట. దగ్గరే మహేశ్వరం ఉందని చెప్పి 2-3 మైళ్ళ గ్రామమే మైళ్ళ దూరంలో ఉందని అనుకుని ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ నిలుపుకొని వెళ్ళారండి. అక్కడ ఉండేసరికి ఆ రాత్రి అంతా కూడా అందరూ కూడా నిద్రపోయారు. తెల్లవారుజాము లేచేసరికి ఈ యొక్క ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఇప్పుడు ఎలా అయితే ప్రతిష్టాపనై ఉన్నాడో ఆ బండి విరిగి విరసం ఉన్న విరిగి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇలాగనే ప్రతిష్టాపనై ఉన్నారంట. అది చూసినటువంటి అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇక మళ్ళీ విగ్రహాన్ని ఇంకో బండి మీద పెడదామని వాళ్ళు లేపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ స్వామివారు వాళ్ళకి లేవడానికి కూడా చాతకాలేదంట. వాళ్ళు అనుకున్నారు కదా ప్రాతకాలమే ఉందే ఉన్నాం కదా కొంతమందే ఉన్నామనుకొని వారు ఏం చేశారండి, ఇంకొంతమంది గురించి వాళ్ళు కొంచెంసేపు ఆగి మరి కొంతమందిని కూడా చేసుకొని మరి కొంతమంది కూడా సహాయం చేశారంట. ఆయనను విగ్రహం కూడా ఆ బండి మీదకి రాలేదంట. అలా కొంత కొంతగా చాలా కొన్ని వందల మంది కూడా దానికి ఆ విగ్రహానికి తాడు కట్టి రథం మాదిరి కూడా లాగి చూశారంట. అయినా స్వామివారు కూడా రాలేదంట. అందులోకి వాళ్ళందరూ కూడా భయపడి వెంటనే అక్కడ ఉన్నటువంటి అక్కన్నమాదల దగ్గర వెళ్ళి చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ప్రతిష్టాచార్యులు వాళ్ళ యొక్క గురుగారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర యోగనిద్రలో కూర్చొని ధ్యానం చేస్తే అప్పుడున్నటువంటి ఆంజనేయ స్వామి ఆ యొక్క గురుగారి ధ్యానంలో కనిపించి చెప్పారంట కదా, ఓ స్వామిలారా నేను తాను ఇక్కడ నేను ధ్యానం చేసుకొని ఉంటానని చెప్పి ఆ యోగ నిద్రలో ఆ యొక్క గురువుగారులకు చెప్పారంట. అందులోకి అది మొదలుకొని అక్కన్న మాదరులు కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేసి వాళ్ళు వెళ్ళారు. అది మొదలుకొని అక్కన్న మాదరులు ఏవైనా కార్యక్రమాలు ఏవైనా పనులు మొదలుపెట్టుకున్న ముందు రోజు వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేసి ఆ పని యొక్క పత్రాలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి వాళ్ళు వెళ్ళగానే ఆ పని అనుకున్న దానికన్నా రెట్టింపు ఉండేదంట, జరిగేదంట. అది మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఏవైనా గృహప్రవేశాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఇతర ఏదైనా కార్యక్రమాలు ఉన్నట్టయితే అందరూ భక్తులు వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క శుభలేఖలు కానీ ఆ గృహప్రవేశ యొక్క ముహూర్తాలు ఉన్నటువంటి లేఖలు కానీ ఇక్కడ పెట్టి స్వామివారిని వినిపించుకొని వారి కోరికలు కూడా ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారు సంతాన ప్రదాత. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర 41 మండల కనుక దీక్ష చేసినట్లయితే తప్పకుండా స్వామివారు సంతానాన్ని ఇస్తాడని చెప్పి ఇక్కడ వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమ శోక నివారణ భూతనాయక అసురని కందన కనుమ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బల ధామ మహావీర విక్రమ హనుమ రామ బంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున తిరగం నీవా అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బల ధామ మహావీర విక్రమ హనుమా